హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిలు ఈరోజు మీకు ఒక మురుకులు చూపించిపోతున్నాను ఈ మురుగులకి ఎటువంటి పప్పులు కానీ పప్పుల పొడి కానీ ఏం అవసరం లేదు చాలా ఈజీగా బియ్య పిండితో తయారు చేసుకోవచ్చు అనమాట ఈ మురుకులకి నేను టూ కప్స్ బియ్య పిండి తీసుకున్నాను ఇది పొడి బియ్య పిండి అనమాట అందులో వన్ టీ స్పూన్ వామ్ వేసుకోవాలి ఈ విధంగా నలిపి వేసుకోవాలి అవి మంచి ఫ్లేవర్ వస్తుంది వామ్ వేసుకున్న తర్వాత కల్లోంజి అంటారు ఇది హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నువ్వులు వన్ టీ స్పూన్ వేస్తున్నాను మీ దగ్గర కలోంజీ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత అదంతా సాల్ట్ వేసుకొని చిల్లీ పౌడరు టూ టీ స్పూన్స్ వేస్తున్నాను తర్వాత వెన్న టూ టీ స్పూన్స్ వేస్తున్నాను సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు మీ దగ్గర వెన్న లేకపోతే ఆయిల్ని వేడి చేసి ఆయిల్ అన్న వేసుకోవచ్చు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ వెన్న అనేది పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకొని పట్టుకుంటే మనకి ఒక పిండి ముద్దలా తయారవ్వాలి అలా కాలేదనుకోండి ఇంకొంచెం వెన్న వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేస్తున్నాను పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి పిండి అనేది కొంచెం పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి మనం రెగ్యులర్గా చేసుకునే మురుకుల్లా కాకుండా ఇది కొంచెం చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇక్కడ మీకు పెరుగు సరిపోతే మజ్జిగతో కలుపుకోవచ్చు పిండిని ఇది పెరుగు మురుకులు అనమాట చూసారా పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనకు మామూలుగా మురుకులకి మనం ఇంత సాఫ్ట్గా కలపము కానీ ఈ అనేది పిండి అనేది ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మురుకులు గొట్టడం తీసుకొని మురుకులు కొట్టడంకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఎటువంటి పప్పులు లేకుండా చాలా ఈజీగా కేవలం బియ్యము మరియు పెరుగుతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మురుకులు ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని స్పూన్ సహాయంతో మురుగులు గట్టంలో వేసుకొని ఫిల్ చేసుకోవాలి మన పొడి బియ్య కూడా చాలా ఈజీగా ఈ మురుకులు తయారు చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ని వేడి చేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని ఆయిల్లో ప్రెస్ చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి మరి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే అంటే ఆయిల్ని చేసుకుంటాయి అనమాట అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బబుల్స్ అన్ని తగ్గిపోయేంత వరకు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట అందుకే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి ఇవి చాలా చాలా క్రిస్పీగా చాలా పుల్లగా వస్తాయన్నమాట ఎక్కడ గట్టిగా లేకుండా చాలామంది అనుకుంటారు బియ్య పిండితో చేస్తే గట్టిగా వస్తాయని చెప్పేసి బియ్య పిండిలో కొంచెం పెరుగు వేసుకొని చేశారంటే చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి దీనికి మీరు ఫ్రెష్ పెరుగు మాత్రమే వాడుకోవాలి పుల్లటి పెరుగు వాడారంటే పుల్లగా వస్తాయన్నమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను